నేను సుఖవాసరి బాబుని మాట్లాడుతున్నాను. మన తోటలో ఇవాళ చెప్పాను కదండి, 3 రోజులకు ఒకసారి వస్తున్నాను, వారానికి ఒకసారి 2 సార్లు వస్తున్నాను. అది కూడా కరోనా చాలా సీరియస్గానే ఉంది. కొంచెం రాత్రి టీవీ రిపోర్ట్ చూస్తే కొద్దిగా మెల్లగా గ్రాడ్యువల్గా కంట్రీ వైడ్ తగ్గుతుంది. 4.5 లక్షల నుంచి 3-3.5 లక్షల వరకు తగ్గింది అంటున్నారు కంట్రీ వైడ్ రోజుకి. కాబట్టి నాకు ఏదైనా సరే నేను ఎప్పుడూ ఇంత జంకలేదు, కరోనాకు ఒకదానికే జంకాను. వారానికి ఒకసారి వద్దాం అనుకున్నాను కానీ తప్పట్లేదు, ఎందుకంటే మా తోటలో కూడా మన కిషన్కి కరోనా వచ్చింది, చంద్రయ్యకి కరోనా వచ్చింది, తెలుసు కదా. నాకు మన రెడ్డి ఫస్ట్, రెడ్డి తర్వాత కిషన్ సెకండ్, చంద్రయ్య 3. ఈ 3 గురితోనే నాకు మొత్తం ఇంత తోట మనకు అయింది. అలాంటిది సత్యే 4. అలాంటిది వరుసనే పడిపోయారండి. ఒక రెడ్డి నేను బాగున్నాము, మా కిషన్ గారికి అయితే ఏప్రిల్ 1 వీక్లో వచ్చింది, వాటితో కూడా అటు పెట్టుకుందాం. తర్వాత మే 1 వీక్లో మా చంద్రయ్యకి వచ్చింది, ఇప్పుడు 2 వికెట్లు పడిపోయినాయి. ఇక ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఉన్నాడు మాకు రెడ్డి, అతన్ని నేను ఇద్దరం కాపాడుకుంటా జాగ్రత్తగా, తోటలో మేము ఇద్దరమే ఒక్కడే ఉంటున్నాడు కదని చెప్పి 3-4 రోజులకు ఒకసారి వస్తున్నాను. ఎందుకంటే పాములు వస్తున్నాయండి, ఎందుకంటే తోట పాడైపోయింది, గడ్డి పెట్టిపోయింది. ఎందుకంటే నెల 15 రోజులు 2 నెలల నుంచి బ్రష్ కట్టలు పాడైపోయినాయి, గడ్డి కూడా కొట్టలేదు. ఒయ్యారి పాము 3 అడుగులు 4 అడుగులు పెరిగిపోయింది. కిషన్ పడిపోయాడు, కిషన్ పడిపోయినాక గడ్డి బాగా పెరిగింది. ఈ పెరుగుదలతో ఏమవుతుందంటే మెల్లగా మనుషులు అలికిడి తగ్గే తలికి ఎప్పుడైనా సరే హార్టికల్చర్ గార్డెన్లో పాములు వస్తాయండి. ఇక అన్నీ చేస్తాయి మెల్లమెల్లగా, ముందు కొయ్య కుందేడు దగ్గర నుంచి నెమళ్ళ దగ్గర నుంచి అన్నీ వచ్చేస్తాయి మెల్లమెల్లగా, అన్నీ వచ్చి చేరిపోతాయి అన్నమాట. ఈ పెట్టలు రకరకాలుగా అన్నీ చేస్తాయి, వాటితో పాటు పాములు కూడా వచ్చినాయండి. వచ్చేసి కోళ్ళ దగ్గరకు వచ్చి కోళ్ళని కోరికేసి కాటేసి చంపేస్తున్నాయి. వాడు మొన్న కానీ నిన్న కానీ ఇప్పుడు ఏదన్నా కానీ ఒక 40-50 కోళ్ళనే పాము కాటేసిందండి. ఆ కోళ్ళు గుడ్లు కోసం దొరుకుతున్నాయి కోళ్ళ గూళ్ళోకి. ఈ రాకముందే రాత్రిపూట దొరుకుతున్నాయి, తాసుపాము జరిగిపోతూ దూరిపోయి వాటిని కాటేసేస్తున్నాయండి. కాటేసేసి చంపేస్తున్నాయి, తినటం కాదు పోడు కాదు. చిన్న చిన్న కోడి పిల్లలు ఉండే పసిపిల్లలు వాటిని మింగుతున్నాయి, మింగేసేసి ఈ పెద్ద వాటిని కాటేస్తున్నాయి. ఇది జరుగుతుంది. దాంతో మా రెడ్డి ఏం చేయాలో మాకేం బాధపడుతున్నాం. ఇక్కడైతే కొట్టలేడు కదా, నేను కూడా ఉంటే ఇద్దరం కలిసి ఏదన్నా తాసుపాము అని కొడతాం, ధైర్యం ఉంది, కానీ కొడతానికే మార్గం లేదు. ఈ చాలా ఈతి బాధ లేనియండి, ఎన్ని కరోనా నుంచి వచ్చిన ఒకటి తలారాముడికి అదేదో అన్నట్టు చూసా, సీత కష్టాలు సీత, పెద్ద కష్టాలు పెద్ద అన్నట్టు దేశమంతా లాక్డౌను, మూర్తులు, బాధలు, హాస్పిటళ్ళు, ఈగోళ్ళు ఉంటే నాకేమన్నా ఇది చూశారు కదా ఈగోళ ఈ తోటలో ఎట్ట బతికించుకోవాలా. ఎందుకంటే హార్టికల్చర్ గార్డెన్ ఎప్పుడైనా సరే ప్రతి వారం ప్రతి నెల అబ్జర్వ్ చేయాలా, ప్రతిరోజు కూడా అబ్జర్వ్ చేయకపోతే ఏమైందంటే పాడైపోద్దండి, అలవిదైపోద్ది. 2 నెలలు మీరు తోటకు రాకపోతే ఆ తోట పిచ్చవతారం అయిపోద్ది. ఒక 3-4 నెలలు కనుక గడ్డం చేసుకోకుండా తలపని చేసుకోకపోతే ఎట్లా పాడైపోతావు మనిషి, సేమ్ అంతే అయిపోతుంది. హార్టికల్చర్ గార్డెన్ కూడా మంచి ఏదైపోద్ది. నెల 15 రోజులు కృష్ణ లేడు, చంద్రయ్య లేడు, సత్య లేడు, ఈ 3 లేకపోయే తలకి ఇక ఎక్కడ గడ్డి అక్కడే ఉంది. బ్రష్ కట్టలు పాడైపోయినాయి, నిన్న కొత్త బ్రష్ కట్టలు తెప్పించా, కానీ రెడ్డికి అంత ఇదిగా చేత కాదు. రెడ్డి కొట్టడు ఎప్పుడు కొట్టలా, అంత అవసరం రాలా. ఇంతసేపు ఉండే చంద్రయ్యను వాళ్ళిద్దరే కొట్టేవాళ్ళు, అందుకని రెడ్డి అవసరం రాలా. ఇప్పుడు పాపం మెల్లగా నేర్చుకున్నా సరే ఇవాళ సాయంత్రం నుంచి కొడతాను సార్ అన్నాడు పాపం, అంత బాధగా ఉంది. ఇంకొకటి, అందరూ ఎవరి కాళ్ళం లాక్డౌన్ సెల్ఫ్ లాక్డౌన్ ఉండాల్సిందేనండి. ఉంటేనే మనం ఎంతైనా సరే కొంచెం ఈ కరోనాను కంట్రోల్ చేసుకోగలుగుతాం, లేకపోతే ఈ బజార్లో ఎట్టబడితే అట్ట విచ్చలవిడిగా విపరీతంగా తిరుగుతున్నారండి. అట్లా కాకూడదు, చాలా దారుణంగా ఉంది పరిస్థితి, అట్లా వద్దండి. అది ఎందుకు చెప్పించుకుంటారు, పోలీసులు వాళ్ళు ప్రాణాలకు తెగించి వాళ్ళు ఫస్ట్ సైడ్లో ఉండే వారియర్స్, వాళ్ళు వాళ్ళ మాట వినాలి కదా. వాళ్ళు భార్యలు పిల్లల్ని వదిలేసి వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టుకుని వచ్చి ఎర్ర ఎండలో పడి చల్లలో పడి వాళ్ళు వచ్చి అంత ఇదిగా కాదు చెప్తుంటే వాళ్ళ మాట వినొద్దాం మనం, తప్పు కదా. నా బోటాడి ఇంత వ్యవసాయం ఉండే కూడా నేను 4 రోజులకు ఒకసారి పోలీసులకు చెప్పి నేను వస్తున్నాను. నేను మీరు ఎట్టబడితే అట్ట 3 ఇద్దరు వేసుకుని ఇప్పుడు కూడా పోలీ మీరు ఆ లాక్డౌన్ కొంచెం సడలించగానే ఆ 6-10 3-4 వేసుకుని మోటార్ సైకిల్ మీద పడి తిరుగుతున్నారు. ఆ మార్కెట్లోనే ఏమన్నా చాకిన్ మార్కెట్ల దగ్గర, కూరగాయల మార్కెట్ల దగ్గర 50-100 మంది పొగులు పడిపోతున్నారు. అంత కాకూడదు కదండి, అది తప్పు కదా, అది వద్దండి. అది అంత శ్రేయస్కరమైన వ్యవహారం కాదు. మనం ఎవరి కాళ్ళమే తెలుసుకోవాలి, సెల్ఫ్ లాక్డౌన్ ఉండాలా చెప్పాను కదా. ఇచ్చలేదు బయటపెట్టిపోయింది వాళ్ళు, ఎందుకంటే ప్రతి మాట గవర్నమెంట్ మాట సివిలియన్ వింటాడండి, ప్రతి పౌరుడు వింటాడు. అక్కడ గవర్నమెంట్ ఆర్డర్ని గౌరవిస్తాడు, మన దగ్గర లేదు, గౌరవించే తత్వం లేదు, ఎవడిష్టం ఆడితే. అట్లా అయిపోయిందనమాట, విచ్చలవిడితనం అయిపోయింది. కాబట్టి ఇక్కడైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉందాము, ఆగుదామండి.
ఆగితేనే మంచిగుంటది. ఇంకొకటి అసలు విషయం చెప్తాను చూడండి, మొత్తం పళ్ళన్నీ వచ్చేసినాయండి, పాడైపోయినాయి. కోసేవాళ్ళు లేడు, తీసేవాళ్ళు లేడు. ఎన్ని రకాలైన పళ్ళు వచ్చినాయంటే మామిడి పళ్ళు అయితే మొత్తం పాడైపోయింది, 50% పాడైపోయింది. జామ పళ్ళు అయితే 6 ఎకరాల్లో 700 చెట్లు ఉన్నాయి, 5 ఎకరాల్లో 700-800 చెట్లు ఉన్నాయి, అది అంతే పాడైపోయింది. సపోటా 10 టన్స్ అబౌ 15 టన్స్ ఆగిపోయింది, అంతా మొత్తం పాండిపోయి. ఎటు ఇవ్వటానికి వెళ్ళి వీల్లేకపోయింది, 10 టన్ల వరకే పంచగలిగా సపోటాలు అయితే. మావిడని వెళ్ళి కోసుకొద్దాం అంటే కొయ్యటానికి మనిషి లేడు, మాకు కొయ్యటానికి మనుషులు లేరండి. ఆ రెడ్డి మా లక్ష్మి ఇద్దరం ఎంత పడితే తిప్పలు పడతాం, నేను ముగ్గురు పడి ఏదో శాతం లేవలో మనకు కొద్దిగా ఖర్చు చేసి ఏదో 4 క్రేట్లు తీసుకెళ్ళాం, ఏదో కొద్దిగా మా ఇంటి చుట్టూ తాళ వరకు ఇవ్వగలిగాను. కొద్దిగా బస్తీలోకి ఒక 2 క్రేట్లు పంపించాను, 2 క్రేట్లు మా ఇంటి చుట్టూతో పంచాను. ఇట్లా జరిగిందనమాట. ఈ మళ్ళా రోజా ఆపిల్ చూశారు కదా, ఇదే విధంగా వస్తుంది చూడండి ఎంత ఇదిగా ఉన్నాయో. ఈ రోజా ఆపిల్లు దీపం కొద్దిగా ఇది చూడండి ఎంత ఉంటాయో. రోజా ఆపిల్లు గుత్తులు గుత్తులు వస్తాయని చెప్తాను. ఇవన్నీ చూడండి, ఇదంతా అయిపోయింది, దీన్ని మాడిపోయి మాసిపోయింది ఇదంతా. ఇట్లా పాడైపోతున్నాయండి, ఎక్కువ నిలబడిన కొద్దిని కొద్ది పాడైపోతుంది. ఇప్పుడైతే ఇంత నదరగా ఉంటాయి, ఇంకొక 6 రోజులు పోతే ఇది ఈ విధంగా అయిపోతాయి. ఏమైనా ఉంటే పంచే పని కోసి కోసి పంచడానికి ఎట్లా పంచాలో నాకేం అర్థం కావట్లేదు. చాలా దారుణంగా ఉంది, ఎంత కాపు ఉందో ఒకటి కాదు చూడండి, ఇదంతా కాపే చూడండి. ఎంత ఒక్కొక్క గుర్తుకి ఇది చూడండి ఎంత బాగుందో, ఈ గుర్తులు 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 అందులో అసలు ఎట్టందో ఈ చుట్టూ నిండా దారుణంగా ఉందండి. ఇదంతా అదే కొద్దిగా జూమి అమ్మ చూడండి ఎంత ఎంత నీట్గా వచ్చిందో చూడండి. మొత్తం ఇదంతా కాయ, ఇంత కాయ ఉంటే పంచడానికి లేకుండా పోతుందండి. సింగపూర్ చెర్రీ అట్టాగా ఉంది, ఈ చెర్రీ అట్టాగా ఉంది, అన్నీ మామిళ్ళు అంతే. కొయ్యటానికి కూడా వీలు లేకుండా, కోసే శక్తి లేక కోసే వీలు లేక మామిళ్ళు కూడా పడిపోయి పోతున్నాయి, కలిపోతున్నాయి. జామలు అంతే అయిపోయినాయి, నల్ల జామలు అంతే అయిపోయినాయి, వరుసనే ఆ వాటర్ యాపిల్లు కూడా అంతే అయిపోయినాయి. ఇట్లా మొత్తం అంతా కూరగాయలు కూడా అంతే అయిపోయింది. మొత్తం అప్పుడు ఎంత ఇష్టంగా పడి 18-20 రకాల కూరగాయలతో మళ్ళీ కట్టాం కదండి, మొత్తం సత్రువులు కొలాప్స్ అయిపోయినాయండి. మనం ఏమీ చేసే పరిస్థితి కాదు, దారుణంగా ఉందన్నమాట. కాకపోతే ఉండదే మందండి, పోయింది పోంగా, ఉండదే మంది అనుకోవాలి అంతే. ఇక కరోనాలో మనకు నేర్పిన పాఠాలు ఇవన్నీ, కరోనా నేర్పిన పాఠాలు కాబట్టి మనందరం జాగ్రత్తగా ఉండాలా. చూడండి అమ్మ చూడండి, అది చూడండి మాకు ఎంత చూడండి, మాకు ఎట్లా వెళ్తున్నాయో మాకు చూడండి, మాకు యోచనీయండి చూడండి. అవన్నీ మన ఏది బాతులు ఎంత చక్కగా తిరుగుతున్నాయి చూసారా, చూసారా అది చూడండి ఎంత బాగా వెళ్తున్నాయా, అర్జున్ చెట్టు మీదుగా చక్కగా వెళ్తున్నాయి, అంత బాగున్నాయి అన్నమాట. మళ్ళీ నేను చూపిస్తానండి మీకు, జూమ్ తీసేస్తున్నాను చూసారా ఎంత బాగుందండి కాయ, ఎంత బాగుందో చూసారా, ఎంత బాగుందో చూసారా, ఎంత బాగుందో చూసారా. అదంతా కాయనండి, అదంతా కాయ, అదంతా కాయ చూసారా. అదంతా అసలు ఇంకా పైకి తీసి చూపిస్తానండి నేను, మొత్తం స్టాండ్లో ఉంది కెమెరా అట్ట కాకుండా తీయమ్మా. చూడండి ఎంత బాగుందో, ఎంత బాగుందో చూసారు కదా కాయ, ఎంత కాయనండి మొత్తం వచ్చేసింది కాయ. చూడండి ఎంతంత గుర్తుల అదనమాట అండి, వండర్ఫుల్ వండర్ఫుల్, ఎంత అందంగా ఉంటుందనండి. అదే మన వాళ్ళు మా పిల్లలు కనుక ఉండట్టయితే ఈ కాయ అంతా తీసి ఏ స్కూలు పిల్లలకో పంపిస్తే, ఏ కాలేజీ పిల్లలకు కానీ ఎవరికి ఇచ్చినా సరే బంగారంలాగా తింటారండి. ఎన్ని యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్స్ ఇవన్నీ పోనీయండి, మొత్తం పోయింది. ఇదంతా ఏ ఉడికొస్తాడు, ఇది వాళ్ళ క్రోజ్ ఉంటుందండి అంతే. రేపటికి ఈ ఎంత తొందరగా ఎర్ర పడిపోయిందంటే చాలండి, చక్కగా అన్నీ మళ్ళా మాగిపోతాయి, వచ్చేస్తుంది, రాలిపోతాయి అన్నమాట. పైన చూడండి ఎంత బాగుందో గూడు. నెక్స్ట్ చూశారు కదా పెట్టగూడు ఎంత అందంగా అల్లుకుందో, చక్కగా నీట్గా అల్లింది, లోపల దూది కూడా పెట్టుకుంది.
అక్క పొలం నుంచి తెచ్చి అదనమాట. చూడండి ఎక్కడ గుత్తులు అంటే గుత్తులండి, చూడండి ఎంత బాగా ఈ నేలకు ఉందండి ఈ గుత్తి. ఈ గుత్తి చూసారా ఇలా ఉంటుంది అన్నమాట. వద్దంటే చూడండి అద్భుతం. కాబట్టి ప్రతి వాళ్ళు తెచ్చి రకరకాల మొక్కలు పెట్టుకోవాలండి, రకరకాల మొక్కలు తెచ్చి పెట్టుకోవాలా. నేను ఇన్ని వీడియోలు ఇట్లా పెట్టుకోండియా అని నేను చెప్తుంటే వాళ్ళు నర్సరీ ఎక్కడ తెచ్చారని చెప్తున్నాను. నర్సరీ కడియం నర్సరీలు కానీ బెంగళూరు నర్సరీలు కానీ చెప్తున్నా. కడియం అయితే రాజమండ్రి దగ్గర కడియంలో ఉంటాయి నర్సరీలు, అక్కడికి వెళ్ళి తెచ్చుకోమంట. బెంగళూరు అయితే దేవనహళ్ళి అని ఉండయండి, 7 సంవత్సరాలు నాటి తెచ్చా. నర్సరీ పేరు ఏందని అడుగుతారు, నంబర్లు అడుగుతారు. అసలు ఇంట్లోంచి కదలరాండి మీరు. ఇక ఎట్టుందంటే నేను తీసుకొచ్చి మొక్కలు వాళ్ళకి ఇస్తే సంతోషపడేటట్టు కనపడుతున్నారు కొంతమంది అయితే. తప్పండి అది, నేను ఇంత మొక్కలు పెట్టుకోమని చేతి మీరు తెచ్చుకోవాలి కదా, తెచ్చి పెట్టుకోవాలి కదా. అట్లా బెటరు. ఎక్కడ ఉంది దొరికింది ఊకే కొచ్చిన మీద కొచ్చిన ఎట్ట మీరు ఎత్తున్నారు, మీరు చూశారు కదా ఎట్లుంటాయో దాని కింద కొచ్చిన్లు. అట్లా అన్ని రకాలు ఉండకూడదండి, అన్ని ఎట్ట తెచ్చుకుంటారు మీరు వెళ్ళి మొక్కలు మీరే తెచ్చుకోవాలా. మీకు దగ్గరలో 1 రూపాయి ఎక్కువ అనుకుంటే తెచ్చుకోండి, అక్కడ వెళ్ళి కడియంలో కాకుండా ఇక్కడ మన సంగారెడ్డిలో ఉన్నాయి కొన్ని మొక్కలు దొరుకుతాయి, జడ్చర్లో కొన్ని మొక్కలు దొరుకుతాయి. మీ ఇష్టం, ఎక్కడో చోట వెళ్ళి మీరు తెచ్చుకోవాలా. తెచ్చుకుని ప్రతి వాళ్ళు పెట్టుకుంటే కాయించవచ్చు. అంతేగాని అదేదో నేను తీసుకొచ్చినన్నీ ఏమన్నట్టు ఉంటుందండి వీళ్ళ వ్యవహారం అంతా. అట్లా ఉంటుంది, అట్లా కాకూడదు కదండి. ఇదే తెచ్చుకోవాలా. మీకు ఇంకా చూపిస్తాను వాటర్ యాపిల్. ఇదంతా వాటర్ యాపిల్ అండి, ఈ గ్రీన్ కలర్ అంతా వాటర్ యాపిల్ చూశారు కదా. ఇది వైట్ కలర్ ఉన్నాయి కదా, ఇదంతా వాటర్ యాపిల్స్. ఇప్పుడే వస్తున్నాయండి, చూసారు కదా ఇప్పుడే వస్తుంది. మెచ్యూర్ అవుతుంది కాయ. అదిగోనండి పనసలు, బుద్ధుడు గారు పనసుడు. దీని తర్వాత మీకు మంచి నేరేడు చూపిస్తానండి, చూడండి. ఇంతకుముందు కూడా చూపించలేకపోయాను. నేరేడు చూడండి, కాయ పచ్చి కాయ స్టేజ్లో వచ్చేసినాయండి. అదిగో చూసారు కదా కాయలు, మొత్తం కాయలేనండి దీని నిండా. చూసారు కదా అవన్నీ కాయలే, ఇవన్నీ కాయలే. ఎంత నేరుగా కాయ మీద ఉందన్నమాట, పచ్చి కాయ మీద. ఇదైతే కొమ్మ వాలిపోతుందండి, కొమ్మ కాయ బొరు బరువులాగా నేలకు వాలిపోతుంది. ఆ పిట్టలు చూడండి ఎట్టరుతున్నాయి, లిచ్చి చెట్టు మీద సన్నటి పిట్టలు, అద్భుతం అన్నమాట. చూడండి ఎంత బాగా అరిచింది అది. అది బటర్ఫ్లై అండి, చూడండి ఎట్ట పాడైపోయిందనండి, తోట పాడైపోయిందని చెప్పాను కదా. ఇదండి ఇది వయ్యారి బామ గడ్డి పెనసిపోయింది. ఇది వాల్నట్ పట్టర్ అండి, ఇది వాల్నట్ పట్టరు. చూసారు ఎట్ట మూసిపోయిందో, నా పక్కకు పోతే యాపిల్స్ గడ్డిట ఇట్లా పెనసిపోయిందండి. అమెరికన్ పీచ్ కదా మీకు తెలుసు కదా. అది ఎన్ని లిచ్చి ఎయిర్ లేరింగ్స్ అందరూ తీసుకొచ్చి పెట్టుకోవాలండి. ఎవరో మరీ అసలు ఎంత ఉందంటే వాళ్ళ మాటలు. ఓ అబ్బా అద్భుతమైన విషయం అండి ఇక్కడికి వచ్చినందుకు ఇవాళ. ఇదిగోనండి మలయన్ యాపిల్ పువ్వు. ఆ సిక్కేచరి తీసురా నాని, సిక్కేచరి తీసురా. చూశారు కదా పువ్వు ఎంత అందంగా ఉందో. ఇవ్వనండి ఇది పువ్వు, మలయన్ యాపిల్ అండి ఇది. ఇది సెకండ్ ఇయర్ నీరుడు కాసింది. కిందది అదిగో పింద, అదిగో కిందది పింద. ఇది ఒకటి తీయమ్మా,
చూశారు కదండీ ఎంత బాగుందో ఎర్రటి పువ్వు ఇది పిందండి మళ్ళీ యాపిల్ అన్నమాట ఇది ఏమను పువ్వు మళ్ళీ చూడండి ఎంత ఎంత పింద వస్తుందో ఎంత పువ్వే ఎంత పింద పూత పింద ఇప్పుడు వస్తుందన్నమాట ఈ సంవత్సరం మలైన యాపిల్స్ ఇది చూడండి ఎంత అందంగా ఉందో చూడండి వండర్ఫుల్ అన్నమాట ఇది అసలు ఎంత అందం అండి అది మలైన యాపిల్స్ ఫ్లవరింగ్ అన్నమాట ఫస్ట్ టైం వచ్చిందండి ఇది నా లాస్ట్ ఇయర్ ఒక్కటే కాసి రెండే కాసినాయి ఈ సంవత్సరం కొద్దిగా దానికి ఉన్నాయేమో చూసిరా నాని అక్కడ అక్కడ తాయిలు ఇచ్చి దాని పక్కన మలైన యాపిల్కి ఉన్నాయేమో ఈ పూత వచ్చింది చూడు ఎర్రపూత ఇది కూడా అండి కివీ కూడా వచ్చినాయండి కివీస్ కూడా వచ్చినాయండి ఈసారి కివీస్ కూడా కాయలు వచ్చినాయి అన్నీ వస్తాయండి కానీ పంచాలండి పంచాలంటే మనుషులు కావాలా కొయ్యాలా కొయ్యాలంటే లేరు మనుషులు లేరు పాడైపోతున్నాయండి వందలు 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 క్వింటాళ్ళు క్వింటాళ్ళు మామిడి ఎట్లాంటి మామిడి ఒక్కొక్క కాయ కేజీ అర కేజీ అయ్యిద్ది ఎవరికైనా చెబుదామంటే నాకేమన్నా తోటలోకి వచ్చి దొరబడితే మారెడ్డి ఎక్కడ దెబ్బతింటాడో ఆడబడిపోతాడని మాకు భయం అందుకని ఎవరిని అలా చేయలేట్లేదు నేను ఇది స్ట్రాబెర్రీ గోవా స్ట్రాబెర్రీ గోవా అందుకని తోటలోకి ఎవరిని అలా చేయట్లా ఈ కరోనా భయంతో ఎవరిని అలా చేయకుండా చేస్తున్నాం అన్నమాట చూడండి కూరగాయలు మరి ఎట్ట పాడైపోయిందో ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి ఎట్ట పాడైపోయిందో చూసారు కదా బేరమడి ఇవి నూని ఇది కాకపోతే అక్కడ ఎర్ర గులాబీలు ఉన్నాయి గులాబీలు ఉన్నాయి అదే లోకట్స్ చెప్పాను కదండి లోకట్ ఎంత బాగా పైకి వచ్చిందో ఇవి పాకిస్తాన్ చెర్రీ నేను చెర్రీ అది ఓకేనండి చూడండి తీసిన కొద్ది ఇట్లాగే ఉంటుందండి మీరందరూ తెచ్చుకోవాలి మీరు తెచ్చుకొచ్చి పెట్టాలండి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు వస్తానంటారు కరోనాకి వచ్చి ఇప్పుడు చూస్తానంటారండి కరోనా ఎట్ట చూస్తారు సార్ ఎట్ట చూస్తారు తప్పు కదా నేనే నాలుగు రోజులకు వారం రోజులకు భయపడిపోయిపోయి మా రెడ్డిని ఎట్ట పడి బయటపడేయాలని నేను చూస్తుంటే రెడ్డి ఒక్కడే అయిపోయాడు ఇద్దరు రెండు వికెట్లు పడిపోయినాయి సెకండ్ వికెట్ థర్డ్ వికెట్ వాళ్ళిద్దరే నాకు మెయిన్ బ్యాట్స్మెన్స్ తెలుసుగా మీకు అన్ని ఏ పనులు అని చేస్తారు మా కిషన్ గారును మా చంద్రయ్య ఆ ఇద్దరు పడిపోయారు ఇద్దరు కరోనా ఒక రెడ్డి మిగిలాడు ఇక ఆయన కూడా రెడ్డిని కూడా బాగుడితే మేమేం చేయలేను తప్పు కదా ఇది శాంటాల్ అండి ఇది శాంటాల్ శాంటాల్ చూడండి జామ ఎంత పువ్వు ఇందాక మలైన యాపిల్ అంత ఎర్రటి పువ్వు ఇది తెల్లటి పువ్వు అండి చూడండి ఎంత అందంగా ఉందో తెల్లటి పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో పూత పింద కాయ మొత్తం అద్భుతం అండి ఈ శాంటాల్ నెక్స్ట్ ఇయర్ కాస్తుందండి ఇది అది ఇది ఆలివ్ అండి చిన్న ఆలివ్ ఇది ఇది మన పెద్ద ఆలివ్ చెట్టు ఇది చూడండి ఎట్ట అయిపోయిందో కలుపు ఎట్ట పెరిగిపోయిందో అండి ఎప్పుడన్నా ఎట్టుందా అండి పనివాళ్ళు లేకే కిషన్ గారు మూలబడిపోయాడు బ్రష్ కట్టరు ఆడతలేదు దెబ్బతినిపోయిందండి ఇంకోసారి కలుపు చూపిస్తాను చూడండి ఇది ఇది బేవబూపు అండి బేవబూపు చెప్పాక 3000 సంవత్సరాలు బతికే చెట్టు ఇది 4000 సంవత్సరాలు బతికిద్ది ఇది క్లియోపాత్ర కావాలంటే ముందున్న చెట్లు ఇంకా అక్కడ మన ఆఫ్రికాలో ఉన్నాయండి ఆఫ్రికా మడగాస్కరు సౌత్ ఆఫ్రికా అక్కడ ఉన్నాయన్నమాట ఇథియోపియా టాంజానియా అక్కడ అల్జీరియా అక్కడ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్నాయి 2000, 2500, 3000 సంవత్సరాలు నాటి చెట్లు కూడా ఉన్నాయంటారు అది బేవబూబ్ అండి ఒక చెట్టు సంపాదించి వచ్చి పెట్టగలిగా పెట్టి కూడా దరిదాపు సంవత్సరం అయింది ఇప్పుడే ఇచ్చుకుందండి ఇక వెళ్తుందండి చూడండి వెళ్తుంది చీరేసుకు వచ్చేసింది ఓకే చూడండి కలుపు చూసారా కలుపు ఇది ఇదండి కలుపు పంట వేసి పండిద్దామంటే వాటికి దిక్కు దివాణా ఉండదు కానీ ఈ కలుపు చూడండి వయ్యారి భావం ఎట్ట బతికిందో ఎట్ట బతికిందో వయ్యారి భావంలో మన పళ్ళ చెట్లు చూడండి ఎట్టున్నాయో దారుణంగా ఉన్నాయండి దారుణంగా ఉంది ఓకే ఇదన్నమాట చూసారా తీస్తున్నానండి హరిబాబు ఆర్గానిక్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇది మన మన రామఫలం చెట్టు అండి ఇంత బుడ్డి చెట్టు కదా దీనికి 100 నుంచి 150 కాయ కాసేటట్టు పూత వచ్చిందండి పూత పింద కనీసం దీనికి 20-30 కాయన నిలబడిద్ది అండి 20-30 కాయన నిలబడిద్ది మీరు ఒక్కటే ఒక కాయ కాసింది ఈ 7-25 కాయలు వస్తుంది చూడండి ఎంత కలుపు ఉందో
ఆ ఫెడల్ వుడ్ దగ్గర కానీ అప్ప అది 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 ముట్టి ఫ్రూట్ అనుకుంటాను అది ఇది ముట్టి ఫ్రూట్ అది అది చూడండి బోర్డర్ ఫెన్స్ చెట్టు అది విప్ప చెట్టు మొత్తం కలిపేనండి మొత్తం కలిపే మొత్తం చూడండి మామిడి ఉంది బాగానే ఉంది ఉంటానికి ఉండేయండి 70% రాలిపోయినా 30% వచ్చినా కోసేవాళ్ళు లేక వాటికి అదే పడిపోయి పిచ్చితనం ఇవాళ ఏరుకున్నాను కొన్ని కాయలు తీసుకొచ్చి ఏరి కనీసం ఆ బస్తీల్లోనే పంచి ఇవ్వచ్చులని ఇచ్చానమాట తీసాను 4-5 క్రేట్లు ఏరియాను వాళ్ళకి తీసుకెళ్ళి బస్తీ పీపుల్ కన్నా పండించేయడానికి సరే ఎక్కడ రాల్పియో ఎన్ని రాలిపోయినాయినండి ఎన్నవేనండి ఎన్నయ్యే చూసారు కదా అది కదా చాలా ఉంటాయండి ఆ చెట్లు లోపలికి వెళ్తే ఇంకా బోల్డ్ అంత ఉంటుంది కాయ ఇది చూసారా ఈ కాయ ఇది డ్రై ఫ్రూట్ అంజూర్ అండి ఇది అంజూర్ జాతిదే కానీ ఇది అద్భుతమైన చెట్టు అనమాట ఇది కాయ ఇది కూడా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయంటారండి ఇది చెట్టు మొదటే మేడికాయ అట కాసిద్దు నేలకు దగ్గరలో కాండానికి కాస్తాం చూసారా ఇది ఒక విచిత్రం సృష్టి విచిత్రం నేను వారం రోజులకు ఒకసారి వస్తున్నాను కదా మా పక్కడు ఇక్కడ చూడండి మా రాజు మా శ్రవణ్ గడు ఈ పక్కన అంత పచ్చగుందా ఇక్కడ తగలబెట్టాడండి ఆడి పక్కన గడ్డికి నిప్పు పెట్టాడంట వచ్చేసి మన పక్కన అంతా తగలబెట్టిపోయింది మొత్తం చూడండి గంధం చెట్లు పోయినాయి ఆలివ్ చెట్లు రెండు చచ్చిపోయినాయి రెండు గంధం చచ్చిపోయినాయి ఒక 30-40 ఏది ఇది పోయినాయి మనకు కరండా కరిసా ఇక్కడ కావాలి ఇది బతికిందండి కోకో కోకో బతికింది ఇది ఎట్ట కొట్ట దానికి ఆయి ఉండి ఇదనమాట ఓకే ఈ కాయలన్నీ కాలిపోతాయి చూడండి ఇదంతా తినండి కాలిపోయింది ఇక పోయిన పాగ ఇది ఇట్లా ఉన్నాయండి చెట్టు మీద అది అది అక్కడ కాఫీ ఉంది పౌడర్ ఫెన్స్ చూడండి ఎంత అందంగా ఉందో వండర్ఫుల్ ఓకే అది పైన విప్ప హరిబాబు ఆర్గానిక్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి తోటకు వస్తానని నన్ను అడగొద్దండి నన్ను ఇబ్బంది పెట్టొద్దు మీరు అసలు ఈ కరోనా అయిపోయిందాక విజిటర్స్ ఎలా లేదండి నేనేదో కొద్దిగా తగ్గినాక అన్నాను కానీ తగ్గటం కాదండి ఈ పాండమిక్ కరోనా దిక్కుమాలిన దరిద్రం అంతా వదిలిన తర్వాత అప్పుడు పెట్టుకుందాం నేను అందుకోసం నేనేం చేస్తానంటే 3 రోజులకు ఒకసారి వచ్చేయండి సరే 1-2 వీడియోలు తీసుకెళ్ళి చక్కగా అవి అప్లోడ్ చేస్తున్నా అవి చూసుకోండి అండి అద్భుతంగా ఉంటుంది అంతేగాని ఇదేంటండి మీరు నన్ను వచ్చి తోట చూస్తానంటారు కరోనా ఎట చూస్తారండి మీరు ఆలోచించాలి కదా అడగాలంటే ఇబ్బంది కరా నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది చూడండి ఎంత రసాలండి చిన్న రసాలు ఈ చిన్న రసాలు అది కనక చంపాకం ఇది కమండలం అండి ఈ కమండలం చూసారా ఈ చెట్టు కాయ మన సాధు సంతువులు చేతుల్లో భిక్షాపాత్ర ఉంటుంది కదా ఈ చెట్టు కాయ పగలగొట్టి 2 చెప్పలు చేసి దాంతో భిక్షాపాత్ర అడుక్కుంటారంట చూసారు కదా కాయలు చూసారు ఇదిగో కాయలండి ఇది పరిస్థితి కాయలు ఆ లోపల ఉంటాయండి మస్తు కాయ ఉంటుంది అక్కడ అట్లా చూడండి అటు కాసినాయి ప్రకృతి ఆడి తప్పు లేకుండా కాసినాయండి మనం నిలబెట్టుకోలేకపోయాం అంతే దారుణం అండి చాలా దారుణంగా ఉంది పరిస్థితి కలిపేసిపోయిందండి ఇదంతా వారం 10 రోజులు పడి చేస్తే కానీ కాదండి ఇది చూడండి ఎట్ట అయిపోయిందా చూడండి ఈ చెట్టుకు అయితే కాయ చూడండి ఎట్ట కాసిందో ఈ చెట్టు ఒక్కదానికే చూపిస్తాను చూడండి ఇది ఒకటి గాలి దెబ్బ తగలకుండా వచ్చిందండి ఇది చూసారు కదా అది కొనండి ఇది కాన్ను కాడ గట్టితనం మూలన ఏమో కానీ కాయ రాలటం లేదండి ఇది బంగినపల్లి పెదరసాలు చిన్నరసాలు వచ్చినాక 1.5 మంత్కి వస్తుందండి ఈ కాయ 1 మంత్కి వస్తుంది ఇప్పుడు ఇంకా రెట్టింపు అయిద్దండి ఈ కాయ ఇది మే 18 అనుకోండి ఇవాళ దరిదాపు ఇంకొక నెల రోజులు వాగిద్ది ఈ కాయ అంటే ఈ కాయ అంత అయిపోయినాక వస్తుంది ఇది చూడండి ఎంత కాయ ఉందో అసలు చెట్టుకే 500, 600, 700 కాయ ఉందండి ఈ కొమ్మలు వంగిపోతున్నాయి పెద్ద అయిన కొద్దీ కొమ్మ వంగిపోద్దండి చూసారా గుత్తులు ఎట్టగా వస్తాయో చూసారా ఎంత అంతే వండర్ఫుల్ మ్యాంగో
అద్భుతమైన మ్యాంగో అన్నమాట. ఓకే హరిబాబు ఆర్గానిక్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి 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 ఇది వీడియోలు చూడొచ్చు. మీకు ఇంకొక పినికి పండు చూపిస్తానండి. ఇక్కడ చూసిందా, చిన్నప్పుడు గమ్ము గమ్ముగా ఉంటాయి, ప్రతి వాళ్ళకి అనుభవం. పినికి పండు అంటారు దీన్ని, గమ్ము గమ్ముగా ఉంటుందండి ఇదంతా. ఈ కాయ ఇప్పుడే మొత్తం ఫ్లా పండు అయిపోతుంది. పినికి పళ్ళు ఏదంటారండి వీటిని, మన తెలంగాణ గ్రామాల్లో కూడా ఎక్కువ ఉంటాయి, ఆంధ్రాలో కూడా ఉంటాయండి. నేను మా గ్రామంలో ఒకే ఒక చెట్టు ఉండేది, మా కుమ్మరపాలెంలో, మా వెంకటేశ్వరులో ఎక్కడో ఉండేది. నేను తిన్నాను మా ఆలపాటి సత్యం, ఆలపాటి సత్యం వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడో తినేవాడిని ఈ పినికి పండు. అక్కడెక్కడో ఉండేది, మా క్లాస్మేట్ ఉండేవాడు, అక్కడికి వెళ్ళినప్పుడు తినేవాడిని చిన్నప్పుడు. కోసిపెట్టేవాడు, మేము చిన్నపిల్ల, మా క్లాస్మేటే, ఆయనకంటే ఒక సంవత్సరం రెండేళ్ళు చిన్నవాడిని. కోసిపెట్టేవాడు చాలా విమర్శగా, మామిడికాయలు కోసిపెట్టేవాడు వాళ్ళ చావిడి దగ్గరే. ఓకే ఫైనల్గా లాస్ట్ షాట్ మన ఇటువంటి దీని మీద ఇస్తున్నానండి, రోజ్ యాపిల్స్ మీదకి వచ్చి క్లోజ్ చేసేస్తున్నాను. రోజ్ యాపిల్స్కి వచ్చేసి క్లోజ్ చేసేస్తున్నాను చూడండి. ఓకే హరిబాబు ఆర్గానిక్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే థ్యాంక్ యూ అండి.